స్టేట్ ఇంటర్నల్ కమిషనర్ గారి ఇచ్చిన నోటిఫికేషన్ అలాగే ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టం 1994 ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ కార్పొరేషన్స్ ఆఫ్ మెంబర్స్ కోఆప్టెడ్ అలాగే ఆనరబుల్ చైర్ పర్సన్ ఆనరబుల్ వైస్ చైర్ పర్సన్ ఆఫ్ జిల్లా పంచాయత్ పరిషత్ రూల్ 2006 173 22 at the district election authority by the presiding officer ee karyakram nirvahinchadam jarugutundi ee karyakramlo honorable elected jilla praja parishat deshiya parishat members mandilalo 55 alage honorable minister honorable mp honorable mnc honorable mla at the present invited ee karyakramlo palgonu jarugutundi ऑनरेबल स्टेट इलेक्शन कमीशन इच्छना आदेश आ रहे हैं को इरोज स्पेशल सेशन एट 1 o'clock इसलिए निर्वाचन जरूरत होंगी इस सेशन लो रेंडो कार्ड मानो तो पूर्ति चेंडा जरूरत होंगी ओके जेडपीटीसी इसलिए कोर्स टेकिंग प्रक्रिया पर पूर्ति चेंडा जरूरत होंगी रेंडो दे कोऑपरेटिव मेंबर इलेक्शन प्रक्रिया पर पूर्ति चेंडा जरूरत होंगी यानी पूरा 1 o'clock कमीशन इच्छी आदेश मेरे को निर्वेजन करवा मैं स्पेशल सेशन 3 गंटल की एर्पट जी दाख संबंधी इलेक्शन कमीशन इच्छी आदेश प्रकार नोटिस आल मेंबर्स की इश्यू चेयर जरूरी आ स्पेशल सेशन मे जिला परिषद ऑनरेबल चेयरपर्सन ऑनरेबल वाइस चेयरपर्सन निर्वहिस्तानी देश पेट प्रमाण से प्रमाण से नित्यम प्रतिष्ठ से अडवी श्रीनिवासराव थैंक यू अभी లింగ సముద్రం జిల్లా ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం నుండి జిల్లా ప్రజా పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసన రీత్యా
స్థాపితమైన భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్టల కలిగి ఉంటానని నేను చేపట్టబోయే కర్తవ్యాలను శ్రద్ధతో నెరవేర్చగలనని దేవుని పేరిట ప్రమాణం చేస్తున్నాను ప్రాథమిక నియోజకవర్గం నుండి జిల్లా పరిషత్ సభ్యునిగా సభ్యురాలుగా ఎన్నుకోలేదు శాసన విధిగా స్థాపితమైన భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్టలు కలిగి ఉంటానని నేను చేపట్టబోయే కర్తవ్యాలను శ్రద్ధతో నెరవేర్చగలనని దేవుని పేరిట ప్రమాణం చేస్తున్నాను సత్య నిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను చాలా భాగ్యలక్ష్మి కర్తవ్యాలను శ్రద్ధతో నెరవేర్చగలనని దేవుని పేరిట ప్రమాణం చేస్తున్నాను సత్య నిష్టతో అయ్యప్ప స్వామి సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను ఇట్లు పూజపల్లి వెంకాయమ్మ థాంక్యూ అండి సై ఆదం శరీఫ్ గారు ఇద్దరు ప్రపోజల్స్ సబ్మిట్ చేశారు సో ఈ రోజు ఇద్దరు కార్పొరేట్ మెంబర్ మన నియమించాలి కాబట్టి ఇద్దరు నామినేషన్ కూడా ఫైల్ చేయడం జరిగింది శాసన విద్య స్థాపితమైన భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధా నిష్టలు కలిగి ఉంటానని నేను చేపట్టబోయే కర్తవ్యాలను శ్రద్ధతో నెరవేర్చగలనని దేవుడి పేరిట ప్రమాణం చేస్తున్నాను సత్య నిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను Thank you.
पदवी प्रमाण स्वीकार वैएससीपी कार्यकर्ता मन मुख्य यात्री मन प्रीतम नायक मिनिस्टर बाले श्रीनिवास रेड्डी अदे विधा सुरेश अदे विधा बलराम गार मन बावंटे श्रीनिवास रेड्डी अदे विधा दर्शन मेले वेणुगोपाल राव गार मनसोदन यादव गार अन्ना रामबाबु गार नारायण गार अदे विधा सुरेश मरी नमस्कार कॉर्पोरेशन चेयरमैन अंदर मरी नमस्कार निजा चला चला सतोष विषय एंकंटे एनो रोजल गत संवस इप्डी एलक्षन वेटे मन प्रीतम नायक वैएस जगनमोहन आशीस तो राष्ट्र मुख्य मन मिनीस्टर वास नायकत् वास आशीस तो सुरेश आशीस तो స్టేజ్ మీద ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్లు ఇక్కడ వచ్చేసిన డిప్యూటీసులు ఎంపీపీలు ఆశీస్సులతో అమ్మ చేతేసిన నిజంగా సంతోషం గతంలో గత 20 సంవత్సరాల నుంచి మా బూచేపల్లి కుటుంబం వైఎస్ రాజశేఖర్ గారి గాని జగన్మోహన్ గారికి ఆయన ఆశయాలతో ఇప్పుడు పనిచేస్తూ కృషి చేస్తూ జగన్మోహన్ గారు ఏం చెప్తే అదే చూచా తప్పకుండా ఆయన చెప్పిన ప్రకారం చేసే వ్యక్తి బూచేపల్లి కుటుంబంలో సుప్రసన్నుడైనా వెంకయ్య గారైనా సుపాడు గారైనా కానీ మా నాన్నగారు ఉంటే నిజంగా చాలా సంతోషపడేవాడు నాన్నగారు ఉన్నప్పుడు ఈసారి ఎలక్షన్లో ఏమొచ్చినా ఎమ్మెల్యేలైనా ఏమొచ్చినా అమ్మకే ప్రయారిటీతాము ఆ రోజు జగన్మోహన్ గారి దర్శిలో శివకు ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు ఆ ఎమ్మెల్సీ కూడా వస్తే అమ్మకే ఇద్దామని చెప్పి అనుకున్నాం నేను జగన్మోహన్ గారిని కలిసినప్పుడు అన్న ఆ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇస్తా ఎలా హామీ ఇచ్చారు ఎమ్మెల్సీ కన్నా ముందు జెపీ చైర్పర్సన్ వస్తున్నానని చెప్తే జగన్మోహన్ గారు ఒకటే అన్నారు నువ్వు కాదులే అమ్మని జెపీ చైర్పర్సన్ చేద్దాం అన్నారు ఎందుకంటే మా కుటుంబంలో రాజశేఖర్ గారికైనా జగన్ కన్నా జగన్మోహన్ గారికైనా అమ్మంటే ప్రాణం నాకన్నా నాన్నకన్నా అమ్మంటే ప్రాణం ఎందుకంటే ఎప్పుడు పోయినా స్టీల్ లేడీ అని చెప్తా ఉంటారు మా కుటుంబంలో అమ్మ రాజకీయాలు ఎక్కువ చేయిపోయినా చేమకుంటి ఎంపీగా చేసినా నాకు గాని అమ్మకు గాని ఎనకుండి నడిపి వైఎస్ఆర్సీపీ కార్యకర్త నాయకురాలైనా అమ్మ అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్న ఆ రోజు టీడీపీ టైంలో మా నాన్నని అరెస్ట్ చేసినప్పుడు మా క్వారీలు ఆపేసినప్పుడు కూడా నేను అమ్మ నాన్నకొచ్చినప్పుడు అమ్మ అనేది నాన్న అరెస్ట్ చేశారు నిన్ను అరెస్ట్ చేస్తారు అవసరం ఉన్న అవసరం అరెస్ట్ చేస్తారు మన ఈ పార్టీ నుంచి పోయేదే లేదు నా జీవితంలో జగన్మోహన్ గారు చెప్పిన ప్రకారం జగన్మోహన్ గారు ఉంటాను తప్ప అని కాదని చెప్పి
मंत्री अवकाश आ महानुभा मन प्रीतम नायक जगन मोहन गारी आशय प्रकार मैं जिंदगी वासन नायकत्व सुरेश गारी सपोर्ट तो मिगिल एमएलए सपोर्ट प्रकाश जिला पूर्ति डेवलप कृषि मनस्फूर्ति कार्यक्रम की वेटर का बट्टी प्रसंग तक अटल बॉडी प्रादेशिक एन क मन गौरव मुख्यमंत्री जगनमोहन रेड्डी गारी आदेश जीटीसी एमपीटीसी एन जी चाल रोज तरह कौंटन चूस्ते अभी मन इंटर परस्तने मुख्यमंत्री गार जगनमोहन रेड्डी गार वारी रे संवर परपाल अर्थम पड़ने कनपड़े इतनी निदर्शन अने अंदर अर्थम चुस्त विषय मरकसारू कुतंत्रीच राज अड्डा चवर की న్యాయం గెలుస్తుంది ధర్మం గెలుస్తుంది అన్నట్టు ఈ రోజు 1.5 సంవత్సరం తర్వాత వెలువడినటువంటి యొక్క ఫలితాలు ప్రకాశం జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షురాలిగా పెద్దలు పూజలు గౌరవనీయులు పూచపల్లి వెంకయ్యమ్మ గారి ఈ రోజు పదవి బాధ్యతలు చేపడుతున్నటువంటి శుభ సందర్భం ఈ కార్యక్రమానికి ఈ యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవానికి వచ్చేసినటువంటి శాసనసభ్యులు మార్కాపురం కనిగిరి దర్శి చీరాల మరి గౌరవ ఎంపీ గారు పెద్దలు పూజలు గౌరవానికి వచ్చేసినటువంటి పూచేపల్లి కుటుంబ సభ్యులకు అభిమానులకు పెద్దాయన పూచేపల్లి సుబ్బారెడ్డి గారిని స్మరించుకుంటూ మరి ఈ రోజు कार्यक्रम की दिवंगत नेता प्रेतम नायक नमस्कार రెండు నిమిషాల సమయం తీసుకోమని చెప్పి గత 5 సంవత్సరాలు జిల్లా ప్రజా పరిషత్ ఏ విధంగా సమావేశాలు నిర్వహించుకున్నామో మనం చూద్దాం మెజారిటీ ఉన్నా కూడా అప్పుడు కుట్రలు కుతంత్రాలతో కుట్రలతోటి మనం బలపరుచుకున్నటువంటి అభ్యర్థి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్గా చేసుకోలేం భగవంతుడు ఉన్నాడు రాజ్ సెక్రటరీ గారి ఆశీస్సులు ఉన్నాయి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి జనపతి స్థానాలన్నిటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ రోజు కాయవసం చేసుకున్నటువంటి రేపు జరగబోయే సమావేశాలు ఎక్కడ కూడా పోటీలేని పరిస్థితి మనం చూసాం ఈ యొక్క జిల్లా పరిషత్ ఎన్నికలే కాదు ఎంపీటీసీలు కాదు ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత తెలుగుదేశం పార్టీ ముఖం చాటేసినటువంటి పరిస్థితి మనం చూసాం एनो कारण एन कोन एन कमीशन अडम पेकोनी आलस्य जी चोटते अनपुर जिला बालट बाक्स बालट पेपर को चलो पड़ने पैस्थ अंत एदेसी एदो विधा एन कपाल प्रजा अभिप्रा वार अभिप्रया जगनमोहन
జిల్లా పరిషత్ అంటే క్యాబినెట్ ర్యాంక్ మంత్రులతో నీకంతే ర్యాంక్ అన్నా. మరి బుచ్చపల్లి వెంకమ్మ గారికి గవికి వచ్చినటువంటి బుచ్చపల్లి సుబ్బారెడ్డి గారి మరి సుప్రసాద్ గారి అభిమానులకు ప్రకాశం జిల్లాలో ఓసీ మహిళ అంటే పేరు వినిపించగానే ఎవరి పేరు వచ్చింది మహిళ ఓసీ మహిళ అంటే పార్టీకి నమ్ముకుని ఎంతో సేవ చేసి పార్టీకి చేసినటువంటి వ్యక్తులు ఆ కుటుంబం మహిళల్లో ఉన్నటువంటి వారి పేరు ఇమ్మీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు బూచేపల్లి వెంకయ్య గారి పేరు చెప్పారు తప్ప వేరే పేరు చెప్పలేదు. నాకు బూచేపల్లి కుటుంబం గురించి నేను ఒక విషయం చెప్పాలి. శివప్రసాద్ రెడ్డి గారు 2009లో ఎమ్మెల్యేగా నిలబడక ముందల సుబ్బారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. సుబ్బారెడ్డి గారు ఒకరోజు వచ్చి 2009 ఎలక్షన్స్ ముందర నేను నిలబట్టలేదు మా అబ్బాయి సీట్ ఉంది అని అన్నారు. ఒక్కసారిగా ఎమ్మెల్యే అప్పుడే ఉంది మీ అబ్బాయికి ఇంకా టైం ఉంది కదా అన్నా. లేదు లేదు మా అబ్బాయికి ఇవ్వాలన్నాడు. అంటే పుత్రుడి మీద అంతవరకు నమ్మకారం సుబ్బారెడ్డి గారికి. అదే శివప్రసాద్ రెడ్డి గారు జిల్లా పరిషత్లను ఓసీ చేస్తే ఓసీ మహిళలు చేయండి నమ్మకీయమన్నాడు. అంటే శివప్రసాద్ రెడ్డికి తల్లి మీద ఉన్న నమ్మకారం అంటే వీళ్ళు వీళ్ళందరూ కూడా వీళ్ళ కుటుంబం అంతా ఆదర్శ కుటుంబం ఉండదు నేను అనుకుంటున్నాను. ఒకరంటే ఒకరి మీద ప్రేమ మరి ఆ ప్రేమ నిజంగా కలకాలం జీవితకాలం ఉండాలని చెప్పి మరి కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం అన్నదమ్ముళ్ళు ఎవరన్నా నన్ను చూపిస్తే నాకు ఇంత బాగా కనిపించామని చెప్పి ఆదిస్తుంది. బుచ్చేపల్లి కుటుంబం ఈ జిల్లాకు ఎంతో సేవ చేసిన కుటుంబం అన్ని రకాలుగా ఎప్పుడు కూడా ఏ ఇబ్బంది కూడా జిల్లాలో ఏ ఇబ్బంది వచ్చినా అధికారులున్నా లేకపోయినా చాలామందికి డబ్బులు ఉంటాయి పెట్టేది ఉండదు ఏ విషయం వచ్చినా పార్టీకి సంబంధించి ఏ విషయం వచ్చినా కూడా ముందుకు వచ్చి అన్నా మీద పోరాటం చేయండి అని చెప్పి నేను దయచేసి నేను అది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన కూడా లే. ఇద్దరు కూడా నాకు కావాలి, ఇద్దరు కూడా ఉండాలి, ఇద్దరు కలిసి జెర్సీ నియోజకవర్గం అని ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం కార్యకర్తలు కూడా కలుపుకొని మొత్తం కూడా దర్శన నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనతా ఇచ్చాలని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశంలో తెలియజేసుకుంటా ఉన్నా. ఏ పరిస్థితుల్లో కూడా ఒకటే చెప్తా ఉన్నామా, మనమందరం కూడా రాజశేఖర్ గారి అభిమానులం. రాజశేఖర్ గారు నాకు నేను ఫస్ట్సారి ఎమ్మెల్యే అయిన తర్వాత నేను జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ తీసుకున్న తర్వాత ఇంటికి చూపించి పైన కూర్చోబెట్టి ఒకటే చెప్పాడు, వాసు మనం ఎప్పుడు పార్టీకి వ్యతిరేకంగా నీకు ఇష్టం లేని వాడిని కూడా అయినా కూడా వ్యతిరేకంగా పని చెయ్యొద్దు అని ఆయన ఆ మాట నాకు ఎప్పుడూ గుర్తుంటుంది. ఎందుకంటే ఆయన చెప్పాడు, నేను ఓపెన్గా చెప్పాడు, నేను ఆ రోజు తప్పు చేశాను,
ఆ తప్పు మీరు ఎవ్వరూ చేయొద్దు, పార్టీ నాయకులు ఎవ్వరూ చేయొద్దు అని చెప్పి రాజశేఖర్ రెడ్డి స్వయంగా చెప్పిన మాటలను బట్టి తెలుసుకుంటాను, తెలియజేసుకుంటాను. అందరు ఎమ్మెల్యేలకు చెప్పాడు ఎవ్వరు కూడా పార్టీకి సంబంధించిన వారికి అన్యాయం జరగకూడదు. నేను ఒకటే చెప్తానన్నా, ఎవరు అన్యాయం చేసినా ఎక్కడ చేసినా ఏ నాయకుడు అన్యాయం చేసినా నేను ఒప్పుకునే ప్రసక్తి లేదని కూడా సభ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలకి అన్యాయం జరగకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి గారి భావన. మన అందరి భావన కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. చెప్పారు ఈ జిల్లా మొత్తం కూడా తిరిగి అన్ని రకాలుగా మరి అభివృద్ధి కోసం అందరూ కూడా చేస్తుంది. మన శివప్రసాద్ రెడ్డి గారు కూడా మంచి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు. అందరు కూడా ఇద్దరు కలిసి ఎవరు కూడా వ్యతిరేకంగా చేసుకోవద్దు. పార్టీలు ఎవరంగా నా ఉద్దేశం ఆయన చెప్పమన్న మాటలు నేను మీకు చెప్పాను, తెలియజేసుకుంటా ఉన్నా. చెప్పండి ఎవరి మీద ఎవరి వ్యతిరేకత ఇప్పటికీ దర్శి నియోజకవర్గం సంబంధించి పెట్టుకోండి. 100% మారిస్తే నాకు అభ్యంతరం లేదండి, పాలసీగా పెట్టుకుంటే తప్పకుండా మార్చండి అని చెప్పి అది అట్లా మనం చూసుకోవాలి. కానీ ఒకరి మీద ఒకరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకటే చెప్తా ఉన్నా, మన వెంకయ్యమ్మ గారిని మీరందరూ కూడా ఆశీర్వదించండి. ఈరోజు మనం వెంకయ్యమ్మ గారి కోసం ఆలోచన సుబ్బారెడ్డి గారి యొక్క ఆదర్శాలు మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు అన్ని క్రోడీకరించుకొని ఈ జిల్లా పరిస్థితి మన ఎమ్మెల్యేల గారికి మినిస్టర్ల గారికి పత్రికా విలేకరులకు ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకున్నాను. ప్రమాణ స్వీకార మహోత్సవానికి చేసిన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ బాలనేని శ్రీనివాసరెడ్డి గారికి, అదే విధంగా ఇంకొక మినిస్టర్ మనకి ఆదిమూలం సురేష్ గారికి, ప్రకాశం జిల్లాలో వాసన నాయకత్వంలో 57 స్నానాలు కైవసం చేసుకోవటం, ఈ సమయంలో నేను జడ్పీ చైర్పర్సన్ అవటం నాకు అదృష్టం అని నేను చెప్పుకుంటున్నాను. మా కుటుంబానికి వైఎస్ఆర్ కుటుంబం అంటే అమితమైన ప్రేమ. మేము రాజకీయాల్లోకి రావడానికి స్ఫూర్తి ప్రదాత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అనంతరము శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన పాదయాత్ర, గోదారపు యాత్ర అన్ని కార్యక్రమంలో పాల్గొని వారితో కలిసిమెలిసి పనిచేస్తున్నాము. సుమారు 20 సంవత్సరాల రాజకీయము సామాజిక సేవలో బుజ్జపడే కుటుంబము, అన్ని విధాల ప్రజల సేవ చేస్తున్నాము. అడిగిన వెంటనే కాదనకుండా చైర్పర్సన్ గా పదవి ఇచ్చిన శ్రీ వైఎస్ జగన్ జగనన్న కుటుంబానికి ఎప్పటికీ బూచేపల్లి కుటుంబం వారి వెంట ఉంటూ వారికి విజయులుగా ఉంటామని చెప్తున్నాను. ఈ జిల్లా ప్రజలకు పరోక్షంగానే కాకుండా ప్రత్యక్షంగా నేరుగా సేవ చేయాలనే సందర్భంతో రాజకీయాల్లోకి వచ్చినాం. ఆనాటి నుండి ఈ జిల్లాలో రాష్ట్ర మంత్రి గారి బాలనేని శ్రీనివాసరెడ్డి గారికి మరికొంతమంది మా కుటుంబ శ్రేయస్సులు కోరి వారికి ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగుతున్నాం. అంతేకాకుండా బిడ్డల చదువుల కోసం అమ్మఒడి వైఎస్ఆర్ ఆస్ర వైఎస్ఆర్ చేయూత సున్నా వడ్డీ రుణాలు ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేసి మహిళల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయారు మన జగన్. ముఖ్యంగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతిగా మహిళల కోసం అనేక పథకాలు రూపొందించడమే కాకుండా దేశంలో ఏ ప్రేమ అభిమాన ఆప్యాయత లేదని మహిళలకు రక్షణ కోసం జగన్ తీసుకొచ్చిన దిశా చట్టంలో మహిళల భద్రతతో భరోసా
రాజశేఖర రెడ్డి గారు 2000లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసినప్పుడు ఆ రోజు నేను కూడా రాజమండ్రి పాదయాత్ర పోయా. నేను మా వాళ్ళు అందరం కలిసి పాదయాత్ర నడిచేటప్పుడు అసలు ఏమనిపించలేదు. రాజశేఖర రెడ్డి గారు ఎక్కడికి పోయినా కూడా ఏం నాన్నగారు ఖచ్చితంగా నన్ను ఎనికేట్ తీసుకుపోతాడు. ఒంగోలు వచ్చాడంటే ఎల్పేట దగ్గర తీసుకుపోతాడు, శ్రీశైలం ఇంకా వెంటనే అక్కడికి తీసుకెళ్తాడు. అయితే 2004లో వంగన ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఒకే మాట అన్నారు, ఇండిపెండెంట్ గా ఎట్లా గెలుస్తారమ్మా అని చెప్పాడారు. నన్ను నామినేషన్ వేసిన తర్వాత 4 రోజులు ఉన్న తర్వాత మమ్మల్ని ఆ ఊరు పిలిపిస్తే నేను వంగన పోయా. అంటేను వాళ్ళ నానేమో కామ్గానే ఉన్నాడు. తర్వాత ఏంటంటే అన్న 4 రోజుల ముందు చేస్తే మేము మానుకునే వాళ్ళం తప్పనిసరిగా. ఈరోజు ఇంకా 2 రోజులు 3 రోజులు ఎలక్షన్ ఉంది, తప్పనిసరిగా గెలిచి నీ దగ్గరకు వస్తామన్నా లేకపోతే ఎవరు అయిపోయి అని అడిగాడు. అప్పుడు ఆ రోజు కాలేజీ కాడికి పోయేటప్పుడు మా కొడుకు అన్న చిన్న కొడుకు అని చెప్పాడు. ఇంకేముంది మనకి డాక్టరే కదా శివప్రసాద్ రెడ్డి గారికి, నీకెందుకు కదా మన శివన్న మనం ఎమ్మెల్యే సీటు దర్శ శివకిద్దామని చెప్పాడు ఆ రోజు. అప్పుడు శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. తర్వాత శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు మన రాజశేఖర రెడ్డి గారు లేని బాధ చాలా కనపడింది, చాలా బాధపడ్డాము. తర్వాత అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం ఈ సభను ఎంత దిగ్విజయంగా చేసినందు. అలాగనే ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం తరఫున నిర్వహించిన గౌరవ కలెక్టర్ గారికి సభాముఖంగా నమస్కారం చేస్తున్నాం. ప్రప్రథమంగా మాన్య మంత్రివర్యులు బాలనేని శ్రీనివాసరెడ్డి గారి యొక్క నాయకత్వంలో